వయస్సు 87 సంవత్సరాలు అయిపోయి 88లో ప్రవేశిస్తున్నాను. ఈ స్థితిలో నేను 19వ సంవత్సరంలో సినిమాల్లో ప్రవేశిస్తే అప్పటికి మీ తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వారందరూ నా పిక్చర్లు చూడటం మొదలుపెట్టి ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వంశాభిమానం సాగుతూనే ఉంది, మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఎప్పుడైనా పిక్చర్లు విజయవంతం కాకపోయినా ఆ ఆవేశంతో ఎప్పుడైనా విమర్శించినా ఆ విమర్శలో కూడా అర్థం ఉంది. ఆ అర్థంతోనే దాన్ని మేము కూడా మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని తర్వాత మేము ఒప్పుకునే పిక్చర్స్లో పనిచేస్తున్నాం. అలాగే నాగార్జున, సుమన్, సుశాంత్, అఖిల్, ఇప్పుడు నాగ చైతన్య, వీళ్ళందరూ కూడా అదే పద్ధతిని ఆలోచిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అయితే మా అందరికీ కూడా మీరంటే అభిమానమే. మీరు మా పిక్చర్ని చూసి మా పిక్చర్లకు డబ్బు ఎక్కువ ఇస్తున్నారని దీనికి అర్థం ఉంది. పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే మనం అందరం దేవుడే అనుకుంటాం. పరమాత్మ అంటే సంస్కృతంలో వరాహ అంటే పవిత్రమైనది అని అర్థం. ఆత్మ అంటే మన హృదయం, మన బుర్ర లోపల ఉండేది, దానికి షేప్ లేదు. అందుచేత పరిశుద్ధమైన ఆత్మ అని అర్థం. మీరందరూ, మీ తండ్రులు, అమ్మలు, మీరు, మీ తమ్ముళ్ళు, ఇంతమంది పిల్లలు కూడా చేరి నా ఈ వయసులో కూడా నన్ను అభిమానిస్తున్నారంటే మీరు దేవుళ్ళు కాక మరేమవుతారు? నా 88వ సంవత్సరంలో రామరాజ్యం రిలీజ్ కాబోతుంది. 1948లో రాముడుగా, కథానాయకుడిగా నేను సీతారామజలంలో నటిస్తే 2011లో ఆ రాముడిని సృష్టించిన కథకుడుగా, వాల్మీకిగా నటించే అవకాశం నాకు కలిగించిన ఆ ప్రొడ్యూసర్ సాయిబాబా గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. అప్పటితో నేను ఆపను. నాకు సరైన వేషాలు వస్తే నాగేశ్వరరావుకి ఇదేమి రోగం, ఈ చదవేషాలు వేస్తున్నాడని అనిపించుకోకుండా నాకు సరైన వేషాలు వస్తే చనిపోయే వరకు నటిస్తూనే ఉంటారని మీకు వినయపూర్వకంగా నేను మనవి చేస్తున్నా. అక్కినేని అభిమానులు ఇంత బాగా పాటలు పాడతారని నాకు తెలీదు. హ్యాపీ బర్త్డే అని చాలా బాగా పాడుపాడారు. మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా మీద చూపుతున్న గౌరవం కానీ అభిమానం కానీ నిజంగా ఫెంటాస్టిక్. నాన్నగారు 88 కాదు, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో బతకాలని, ఇలాగే 100 కిలోలు కేకులు ఇంకో 100 ఇక్కడ పెట్టి మీ అందరి ముందు కట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. తాతగారు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు బతకాలని నిజంగా కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం. ఎంజాయ్ యువర్ లంచ్ అండ్ వన్స్ అగైన్ తాత, హ్యాపీ బర్త్డే. నాకు ఇవాళ అక్కినేని ఆడబడుచుగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అమ్మ పేరు, అన్నపూర్ణ పేరు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇవాళ కళకళలాడుతుంది, ఒక పండుగ వాతావరణం ఉంది. ఆ తర్వాత మీరు ఎన్ని స్ట్రైకులు, ఎన్ని గొడవలైనా మీరందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారంటే మీ అభిమానమే అని నాకు తెలుసు. మేము మీ అభిమానానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా తాతగారిని విష్ చేసే అవకాశం రాలేదు. ఇంటికి వెళ్ళినా కానీ ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు తాతగారికి. సో హ్యాపీ బర్త్డే తాత, వి లక్కీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. అభిమానులు ఇంట్లో మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీస్ అందరికీ మా బెస్ట్ విషెస్. అండ్ మీరందరి తరపు నుంచి, మా అందరి తరపు నుంచి మా అయ్యగారికి చాలా చాలా హ్యాపీ బర్త్డే.